హాయ్ కమెండర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అందరూ కూడా ఒకసారి గమనించండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, అదేవిధంగా ఆ నక్సల్ డిస్ట్రిక్ట్స్లో అప్లై చేసేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం వస్తుంది కదా, ఆ ప్రాబ్లమ్ని అసలు కారణం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, అదేవిధంగా కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందా నక్సల్ డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. అయితే మన ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ యాప్లో కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్లేస్టోర్లో కూడా మీరు ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓన్లీ కేవలం 599 రూపాయలకి ఫుల్ కోర్స్ తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి ఇద్దరికి కూడా ఉపయోగపడేటట్టు చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ ఆఫర్ ముగియకముందే తీసుకోండి, లేదంటే ఆఫర్ ముగిసిన తర్వాత దాని యొక్క కాస్ట్ డబల్ అత్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఏంటి? నక్సల్ డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మండలం. ఇంతకుముందు ఉన్నటువంటి వాటిని కొద్దిగా మార్పు చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మార్చే అవకాశం అయితే లేదు. అదేవిధంగా ఈ విజయనగరం వీటిని యాడ్ చేస్తారంటే మళ్ళీ యాడ్ చేసే అవకాశం అయితే లేదు. ఇది అప్డేటెడ్ లిస్ట్ అనమాట. ఓకేనా, రైట్. అదే తెలంగాణకు వచ్చేసరికి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపన్పల్లి, కొమరంభీం, అదేవిధంగా మంచిర్యాల అండ్ మూలుగు. ఓకేనా, ఇవి అంటే ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నక్సల్ డిస్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. అయితే కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందంటే, గతంలో కానీ అంతకంటే ముందు నోటిఫికేషన్ కానీ చూస్తే నక్సల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఏపీఎఫ్టీఎస్లో 500 పోస్టులు ఉన్నాయనుకోండి, జనరల్లో 250 పోస్టులు, నక్సల్లో 250 పోస్టులు ఉన్నాయి. నక్సల్ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ది 500 పోస్ట్. నక్సల్ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ది 500 పోస్ట్, బట్ జనరల్ క్యాండిడేట్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ది 250 పోస్ట్. 250 పోస్టులు మాత్రమే ఎలిజిబుల్. అప్పుడు నక్సల్ క్యాండిడేట్ ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. నేను చెప్పేది అర్థమైంది కదా, నక్సల్ క్యాండిడేట్ ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, రైట్. అప్లికేషన్ ప్రాబ్లం ఉంది. అప్లికేషన్ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ప్రెసెంట్ అందరికి కూడా ఏం చేసినా, నేను ఆల్రెడీ ఇద్దరు స్టూడెంట్స్ తీసుకున్నాను, నక్సల్ అనేది నోగా చూపిస్తుంది. సో ప్రెసెంట్ నాకు తెలిసినంత వరకు కూడా అది సర్వర్ అంటే వాళ్ళ తరపు నుంచి అంటే బోర్డు తరపు నుంచి అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంది అని అనుకుంటున్నాం. సో అది రెక్టిఫై అవుతుంది. అదేవిధంగా నేను స్టూడెంట్ తరపున కూడా ఒక మెయిల్ అయితే చేయడం జరిగింది. సో అది రిప్లై వచ్చినట్లయితే నేను చెప్తాను. అదేవిధంగా మీరు కూడా మనకి అక్కడ ఉన్నటువంటి మెయిల్స్కి ఒకసారి ఈ ప్రాబ్లం ఇలా ఉందని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసి మీరు ఒకసారి మెయిల్స్ పంపించండి. మీరు కూడా ఎవరికైనా వచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ నక్సల్ ప్రాబ్లం అందరికి ఉందా లేదా అనేది కూడా కింద కామెంట్లో తెలవాలి అందరూ కూడా. ఓకేనా, ఈ యొక్క నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఏమైనా చేంజ్ అవుతాయంటే ఇటువంటి చేంజెస్ అవ్వవు మరి. సో ఇవి కొత్తగా అప్డేట్ చేసినవి. సో కట్ ఆఫ్ తగ్గుతుంది అంటే ఖచ్చితంగా తగ్గుతుంది, ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా, నక్సల్ అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గుతుంది, క్లియరా? సో జాగ్రత్తగా అప్లై చేయండి. అయితే ఈ ప్రాబ్లము ఒక 4-5 డేస్ వెయిట్ చేయండి, ఎందుకంటే ఇంకా మనకి చాలా టైం ఉంది. ఇంచుమించుగా 33-34 రోజులు టైం ఉంది. సో గావలపడాల్సిన అవసరం లేదు, అలానే దీనికోసం టైం వేస్ట్ చేయొద్దు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, కోర్స్ తీసుకోండి, లేదా ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి, ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ప్రిపేర్ బాగా అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్ తెలుగులో ఉంది, సో కట్ ఆఫ్ కూడా హైలో ఉండే అవకాశం ఉంది. సో ట్రై ఫర్ ద మోస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. జై హింద్.